ఖర్చు లో సెంచరీ కొట్టాక విరాట్ కోహ్లీ ఉత్సాహంగా ఉన్నాడు రెండో టెస్ట్ లో మరింత కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగబోతున్నాడు అయితే పింక్ బాల్ టెస్ట్లో అవసరమైతే కోహ్లీ తన స్థానాన్ని త్యాగం చేయాలనే చర్చ జరుగుతోంది ఏళ్లుగా ఆడుతున్న నాలుగో స్థానానికి బదులుగా ఐదో స్థానంలో ఆడితే ఎలా ఉంటుందనేది టాకింగ్ పాయింట్ గా మారింది రెండో టెస్ట్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా ఉండాలంటే విరాట్ వెనక్కి వెళ్లినా తప్పులేదని కొందరు అభిప్రాయపడుతున్నారు తొలి టెస్ట్లో రోహిత్ శర్మ ఆడలేదు దీంతో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ బరలో దిగారు ఇప్పుడు రోహిత్ వచ్చేశాడు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ హిట్ మ్యాన్ ఆడతారు కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న అయితే రాహుల్ ను వన్ డౌన్లో ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి మిడ్లార్డర్లో కంటే టాప్ ఆర్డర్లోనే కేఎల్ బెటర్ అనేది కొందరి వాదన ఇదే సమయంలో విదేశాల్లో శుభ్మాన్ గిల్ కంటే రాహుల్ అద్భుతంగా ఆడుతాడనే వాళ్లు ఉన్నారు గిల్ ను నెంబర్ ఫోర్ లో ఆడిస్తే విరాట్ ఐదో స్థానంలో ఆడాలని అంటున్నారు ఒకవేళ కోహ్లీని నాలుగో స్థానంలోనే కొనసాగిస్తే సుబ్మన్ గిల్నే ఐదో స్థానానికి పంపించాలంటున్నారు పెర్త్ టెస్టులో ఆడనందున సుబ్మన్ కు సరైన ప్రాక్టీస్ కూడా లేదంటున్నారు అయినా గిల్ గాయన్ నుంచి ఇంకా కోలుకోలేదన్న చర్చ కూడా ఉంది ఇక కోహ్లీ ఇప్పటి వరకు నాలుగో స్థానంలోనే ఎక్కువ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు తొంభై నాలుగు మ్యాచ్ల్లో ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పరుగులు సాధించాడు యాభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు యావరేజ్ నమోదు చేశాడు ఇరవై ఆరు సెంచరీలు ఇరవై ఒక్క హాఫ్ సెంచరీలను నాలుగో స్థానంలోనే సాధించాడు మూడో స్థానంలో ఐదు మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు నూట అరవై ఏడు పరుగులు సాధించాడు యావరేజ్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు మూడో స్థానంలో ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు ఐదో స్థానంలోనూ విరాట్కు ఆడిన అనుభవం ఉంది ఇరవై ఏడు మ్యాచ్ల్లో ఒక వెయ్యి ఎనభై నాలుగు పరుగులు సాధించాడు ముప్పై ఏడు పాయింట్ మూడు ఏడు యావరేజ్ నమోదు చేశాడు ఇందులో మూడు సెంచరీలు ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆరో స్థానంలో ఐదు మ్యాచ్ల్లో నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు యావరేజ్ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు ఏడో స్థానంలో ఒక మ్యాచ్లో పదకొండు పరుగులు సాధించాడు అయితే విరాట్ మాత్రం జట్టు ప్రయోజనాలే లక్ష్యమని ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడతానంటాడు న్యూజిలాండ్తో సిరీస్లో గిల్ అందుబాటులో లేని సమయంలో మూడో స్థానంలోనూ బ్యాటింగ్ చేశాడు